వివాదాస్పద కంపెనీ మెయిన్ హార్ట్ కు మూసే సుందరీకరణ ప్రాజెక్టు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ తో పాటు విదేశాల్లోనూ మెయిన్ హార్ట్ పై కేసులు ఉన్న మూసే ప్రాజెక్టు సుందరీకరణ ప్రాజెక్టు పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో సింగపూర్ కు చెందిన మెయిన్ హార్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మోసే రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించడం వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కారణమన్న ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మోసే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం తొలి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్లో తెలంగాణకు చెందిన సాయి కన్సల్టెన్సీ 60 కోట్ల రూపాయలతో L1 గా నిలవగా, ట్రాక్ట్ బెల్ట్ అనే కంపెనీ 75 కోట్ల రూపాయలు కోట్ చేసి L2 గా నిలిచింది. అయితే ఫిబ్రవరి 6న సీఎం రేవంత్ రెడ్డిని మెయిన్ హార్ట్ ప్రతినిధులు సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి మోసే ప్రాజెక్టుపై తమ ఆసక్తిని కనబర్చారు. అనంతరం జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో రేవంత్ తో భేటీ అయ్యారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే మోసే గత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా మళ్లీ బిడ్లను ఆహ్వానించింది. ఈసారి 2 కంపెనీలు మెయిన్ హార్ట్ లీ అసోసియేట్స్ మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. 141 కోట్లకు బిడ్ వేసిన లీ అసోసియేట్స్ L1 గా నిలవగా, 143 కోట్లకు బిడ్ వేసిన మెయిన్ హార్ట్ L2 గా నిలిచింది. అయితే సాంకేతిక కారణాల పేరిట L1 గా నిలిచిన లీ అసోసియేట్స్ ను కాదని, మోసే ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ బాధ్యతల్ని ప్రభుత్వం మెయిన్ హార్ట్ కు అప్పగించింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్ బ్రిడ్జ్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు చెందింది. మెయిన్ హార్ట్ కంపెనీకి సెమ్కాప్ అనుబంధ సంస్థగా చెప్తారు. అలా అమరావతి ప్రాజెక్టు ఒక విధంగా మెయిన్ హార్ట్ కు దక్కినట్లయింది. ఇక జూలైలో చంద్రబాబుతో భేటీ తర్వాతనే మోసే ప్రాజెక్టు మెయిన్ హార్ట్ కు ఖరారైంది. దీంతో మోసే ప్రాజెక్టు ఖరారు వెనుక బాబు వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బలపరుస్తూ అటు అమరావతికి ఇటు మోసే ప్రాజెక్టుకు నిధులివ్వడానికి చైనాలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. బాబుకు మిత్రుడుగా ఉన్న NDP డైరెక్టర్ జనరల్ పాండ్యన్ సహకారంతోనే ఈ 2 ప్రాజెక్టులకు నిధులు ఖరారైనట్టు తెలుస్తున్నది. కాగా పాండ్యన్ గతంలో గుజరాత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఈయన ప్రధాని మోదీకి కూడా మంచి మిత్రుడుగా చెప్తారు. అలా రాజకీయంగా ఎన్నో రకాలుగా విధాలుగా ముడిపడిన మెయిన్ హార్ట్ కంపెనీని ఇక్కడి రేవంత్ ప్రభుత్వం మోసే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మెయిన్ హార్ట్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు దాదాపుగా వివాదాల్లో కూరుకున్నవే. ఇందులో కొన్ని ప్రాజెక్టులైతే పూర్తైన దాఖలాలు లేవు. నర్మదా నదీ తీరంలో చేపట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పాట్నా ఎయిర్పోర్ట్, యమునా ఎక్స్ప్రెస్ వే, వారణాసి కారిడార్, పాకిస్తాన్ లో చేపట్టిన రావి రివర్స్ ఫ్రంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇక తొలుత 50,000 కోట్లుగా ఉన్న మోసే ప్రాజెక్టు బడ్జెట్ మెయిన్ హార్ట్ రంగ ప్రవేశంతోనే 3 రెట్లు పెరిగి 1.5 లక్షల కోట్లకు చేరాయన్న విమర్శలు వస్తున్నాయి.